అండి, ఇప్పుడు బాచ్పల్లిలో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉందండి, అందులో 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో బాచ్పల్లి మెయిన్ ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్, రోడ్కి పక్కనే ఉంది ఇది. మీరు ఒకసారి చూడండి, రోడ్కి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందుకు పోతే బాచ్పల్లి సిగ్నల్ అనమాట. సో ఈ రోడ్డు ఇటు నిజాంపేట వెళ్ళిపోతుంది. సో రోడ్కి పక్కనే టచ్ చేసుకొని హెచ్ఎండి అప్రూవల్. సో అన్ని డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండి నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇందులో 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు లోపలికి వెళ్ళి పార్క్ ఏరియా, ఫ్లాట్స్, తర్వాత ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారు. సో ఎమ్యూనిటీస్లో అయితే కామన్గా హెచ్ఎండిలో అన్ని ప్రొవైడ్ చేస్తారు. జిమ్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పవర్ బ్యాకప్, సీసీ కెమెరా ఫుటేజ్, సో ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను. సో కంటిన్యూ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. ఓకే, పైకి వచ్చాక చూపిస్తాను కదండి. యాక్చువల్గా ఇది హెచ్ఎండిఏ, మీకు ఆల్రెడీ చెప్పిన. సో ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో, ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్లో అన్నీ అయిపోయినాయి. సో ముందల స్పేస్ కూడా చాలా బాగుంది. సో వెంటిలేషన్ ఈ పక్కనే విల్లాస్, ఒకసారి చూస్తే ఈ పక్కన అన్ని విల్లాస్ అన్నమాట. సో ఈ ఏరియాలో వాచపల్లిలో ఉన్న హెచ్ఎండిఏలో ఇది థర్డ్ది. మొత్తం 3 ఉన్నాయి హెచ్ఎండిఏ. అందులో ఒక అపార్ట్మెంట్లో టోటల్ అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. ఇదిగోండి, ఇదే మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్డు. ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ ఆపోజిటే ఉంది ఇది. సో అన్ని రూల్స్కి కరెక్ట్, అంటే హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారమే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎంత స్పేస్ వదలాలి ఏంటి అనేది అంతా కనుక్కొని. సో వెస్ట్ ఫేసింగ్. సో 940 SFT. సో ఇది హాల్, ఒకసారి చూసుకుంటే ఇది ఒక హాల్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో మనం కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ మనం చేసుకుంటే అయిపోతుంది. అటాచ్, ఇది కామన్ బాత్రూమ్ ఇది. సో కిచెన్, కిచెన్ పక్కన వాష్ ఏరియా. సో ఇక్కడ ఈ విల్లాస్ అన్నమాట. అసలు సూపర్ ఏరియా యాక్చువల్లీ ఇది. సో ఇందులో రిమైనింగ్ ఒక 3 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, జిమ్, సో చిల్డ్రన్స్ ఏరియా మొత్తం, ప్లే ఏరియా మొత్తం ఉంది అపార్ట్మెంట్లో. సో కిచెన్కి ఒకటి మనకి వాష్ ఏరియా ఉంటుంది, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా బాల్కనీ ఉందన్నమాట. సో వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది. సో హెచ్ఎండిఏలో కాబట్టి మనం ఏ ఫ్లోర్ అయినా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. నార్మల్గా జీపీ లేవట్ అయితే ఇది లేక్ వ్యూ అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది, శివాలయం టెంపుల్. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాబట్టి మనం, సో ఈ 5 ఫ్లోర్స్ అనమాట ఇది. ఏ ఫ్లోర్లో అయినా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. జీపీ లేవట్ అయితే మనం ఓన్లీ 2 ఫ్లోర్సే కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో మనకి హెచ్ఎండిఏలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది 940 SFT అండి, వెస్ట్ ఫేసింగ్. ఇంకా ఇదే అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉంది, ఇంకో వెస్ట్ ఫేసింగ్ ఉంది. సో నేను అది కూడా నేను అప్డేట్ ఇస్తాను మీకు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో తొందరగా పర్చేస్ చేసుకోవచ్చు. టోటల్గా దీనికి 2 లిఫ్ట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్కి. సో నచ్చితే వీడియో స్టేర్ కేస్ అన్నీ ఉన్నాయండి. సో సో ఇది ఫ్లోర్ ప్లాన్ అండి. సో ఈ ఇక్కడ నుంచి మెయిన్ ఏరియా కదా. సో ఇది బాచపల్లి, ఇది ఎంట్రన్స్. సో ఇది బాచపల్లి సిగ్నల్ ఇక్కడ. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే నిజాంపేట. సో నిజాంపేట నుంచి మనం వస్తుంటే బాచపల్లి ఏరియాలోనే ఇక్కడ మనకి మెయిన్ రోడ్ పైన ఉంటుంది. సో
నేను చూపించింది సెకండ్ ఫ్లోర్లో 1051 ఒకటి, సో ఫోర్త్ ఫ్లోర్లో నేను 1358, సో 1358 ఒకటి. ఫిఫ్త్ ఫ్లోర్లో ఇంకోటి ఉంది, అది వెస్ట్ ఫేసింగ్ 950 స్క్వేర్ ఫీట్. ఈ మూడు అవైలబుల్ ఉన్నాయి ఇది ఇందులో. సో ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వచ్చిందనమాట ఈ కార్నర్లో, ఇక్కడ క్లబ్ హౌస్. సో ఇది అండి ఫ్లోర్ ప్లాన్. సో కంటిన్యూగా క్లబ్ హౌస్ అవి చూపిస్తాం మీకు. సో కార్ పార్కింగ్ చూడండి, నేను మెయిన్ రోడ్ బిట్టు నీకు చెప్పాను. ఈ అపార్ట్మెంట్లో మూడు ఉన్నాయి, మూడు ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. సో కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, పవర్ బ్యాకప్ ఉంది. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ఎవరికి వాళ్ళకు సపరేట్ కార్ పార్కింగ్ కూడా మనకు చాలా స్పేస్ ఇచ్చాడు. మనకు ఒక కార్ పట్టి పక్కన ఒక బైక్ పట్టి అంత స్పేస్ ఉందన్నమాట. ఇది కూడా చూసుకోవచ్చు ఎంత పెద్ద ఇచ్చాడు. ఓకే, మన క్లబ్ హౌస్ చూసుకుంటే క్లబ్ హౌస్ దగ్గర ఉన్నాం మనకి. సో ఇదే అపార్ట్మెంట్లో, ఈ అసలు బాచపల్లి ఏరియాలో అసలు క్లబ్ హౌస్ ఎక్కడ లేదండి. అంటే హెచ్ఎండి అప్రూవ్ అయిన తర్వాత క్లబ్ హౌస్ ఫస్ట్ ఇది. సో జిమ్ ఏరియా, లేడీస్ జిమ్ ఏరియా ఇది. సో ఇక్కడ నుంచి స్టేర్ కేస్ పైకి, పైన జెంట్స్ ఉంది అన్నమాట. సో ఇక్కడ లేడీస్ జిమ్ ఏరియా ఇదంతా. సో ఒక్కసారి మనం సో ఓకే జెంట్స్, ఇక్కడ జెంట్స్ జిమ్ ఏరియా అన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే మొత్తం జిమ్ చేసుకోవచ్చు. సో మెటీరియల్ కూడా బాగుంది జిమ్లో, సో కాస్ట్లీ మెటీరియలే. నైస్, 5 కేజీ బాగుందండి. సార్ చూసుకుంటే ఇది అపార్ట్మెంట్, దీని ముందే ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది. సో చిల్డ్రన్స్కి ప్లే ఏరియా కూడా ఉంది. మ్యాక్సిమం బాచపల్లిలో చాలా తక్కువ చిల్డ్రన్ అంటే హెచ్ఎండి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే కొంచెం ఎక్కువ ఎవరు ఇవ్వలేదు, ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇక్కడ మెయిన్ రోడ్కి దగ్గరలో ఇది చాలా బాగుంది. సో లేడీస్ జిమ్ ఏరియా ఇదంతా. సో ఇదండి, సో నేనైతే అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ చూపించా, క్లబ్ హౌస్, తర్వాత వెస్ట్ ఫేసింగ్ 2 ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ 1 ఉంది. ఈ అపార్ట్మెంట్లు అయితే 3A అవైలబుల్ ఉన్నాయి మెయిన్ రోడ్, పక్కనే విల్లాస్. ఈ ఏరియాలో మనం పర్చేస్ చేసుకున్నా రేపు ఫ్యూచర్లో మనం ఇన్ కేస్ సేల్ చేయాలన్నా మంచి ప్రైస్కి సేల్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి హెచ్ఎండి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.